రాజ్ తరుణ్ గురించి అయితే మాకు తెలుసు, అది నాకే కొంచెం ట్రైలర్ లో డైలాగ్స్ వినినప్పుడు ఇది ఏంటి అని పాజ్ పాజ్ స్లోగా సినిమా అంతా చూసిన తర్వాత మంది 4 గంటల సినిమా రాజు, నీ వల్ల 2 గంటలు అయిపోయింది. మన మూవీ డ్యూరేషన్ ఒక 1.5 అవర్స్ ఉండుంటుంది, నా వల్ల ఒక 2 అవర్స్ అయింది అనుకుంటా. అంటే చెప్తారా షూట్ లో కొంచెం మెల్లగా మాట్లాడండి, అంత స్పీడ్ గా పోకండి మీరు అని? లేదు, ఫ్లో ఫ్లోనే. వినరు లేదంటే ఇప్పుడు ర్యాంట్ అంటే ఆబ్వియస్లీ శాంటో యూజ్ టు ఆస్క్ మీ టు సే ఇట్ ఫస్ట్. ఏదైనా చెప్పే రాజు, ఏదైనా చెప్తే అంటే అర్థం కాకపోయినా అర్థమైనట్టు. ఇంకా మీ వైఫ్ క్వాలిటీస్ మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? వర్షాల తప్ప ఎలా ఉన్నా పర్లేదు, అంటే కొన్ని చెప్పండి క్వాలిటీస్ మాకు ఇట్లా ఉండాలి. భరించగలిగితే చాలండి బాబు. అంటే భరించలేదు అని అనుకుంటున్నారు? అంటే నేను బేసిక్ గా అంటే ఇప్పుడు ఏదో మాట్లాడితే ఏదో చేస్తా కదా, నేను బేసిక్ గా నేను చాలా ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. నేను ఇంట్లో ఉన్నప్పుడు రూమ్ లో బయటికి రాను, సినిమా చూసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, బుక్ చదివిన ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా వస్తే సినిమా చూపిస్తామా? అసలు ఇంట్రోవర్ట్ లాగా అయితే అసలు లేరు. మీరు ఇంట్రోవర్ట్ అంటే అసలు నమ్మలేమండి, ఎందుకంటే కాదు అదే అంటున్నా సార్, బయటకు వస్తే పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులను మూసుకొని మీరా? నా రూమ్ లో చదువు బయట పెట్టకుండా 3 రోజులు కూర్చుంటాను ఆ రూమ్ లో. సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుకుంటా అయిపోయింది అంతే. కుక్కలు వస్తూ ఉంటా కుక్కలు అంతా ఆడుకుంటుంటా వెళ్ళిపోతా ఉంటుంది అంతే. అందుకని ఇంకేం ఉండదు బయటకి వెళ్ళడము, ఫ్రెండ్స్ పబ్బులు అట్లా ఇట్లా ఏం అసలు మా వల్ల కాదు. నాకు లౌడ్ నాయిసెస్ తర్వాత క్రౌడ్స్ అంటే నా వల్ల కాదు, రకరకాలు ఉన్నాయి అనమాట. హైట్స్ అంటే భయం, నీళ్ళు అంటే భయం. ఓ అన్ని భయాలా? అంటే నాకు క్లాస్ట్రోఫోబియా బేసిక్ మా షూటింగ్స్ లో అట్లాంటివి ఉంటే ఎట్లా కెమెరా పెడితే ఇంకేం ఉండదు అండి. అప్పుడు ఎక్స్ట్రావర్ట్ వచ్చేస్తారు అన్నమాట. కెమెరా పెట్టినప్పుడు డిఫరెంట్ ఉంటాను, కెమెరా లేకపోతే